పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర మహాసభలను అట్టహాసంగా నిర్వహించారు। సిపిఐ నాయకులు సదానంద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। అమరవీరుల స్తూపం వద్ద పార్టీ శ్రేణులు శ్రద్ధాంజలి ఘటించి జెండా ఆవిష్కరించారు। పాలకుల అణచివేత నుంచి పోరాటాలు పురుడు పోసుకున్నాయని కార్మికుల కర్షకుల హక్కులను పోరాటాలతోనే సాధించామని ఆయన గుర్తు చేశారు। పోరాడి సాధించుకున్న హక్కులను యాజమాన్యాలు ప్రభుత్వాలు కాళ్ళ రాస్తున్నాయని ప్రజలు ఐక్యతతో ఉద్యమించి భవిష్యత్తు తరాలకు బాటలు వేయాలన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయన్నారు। కేంద్ర ప్రభుత్వం జవాన్ల ఎంపికలో అగ్నిపథ పథకాన్ని ప్రవేశపెట్టి యువతను 30 సంవత్సరాల్లోనే రోడ్డున పడేసే చర్యలకు పాల్పడుతుందన్నారు। కేంద్ర ప్రభుత్వం విభజించి పాలించే ధోరణిని అనుసరిస్తుందని ఉత్తరాది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ దక్షిణాది రాష్ట్రాలపై కపట ప్రేమ ప్రదర్శిస్తుందన్నారు। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక కర్షక వితరేక విధానాలకు స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు। కంటే ముందు మన మహాసభ సూచకంగా జెండా ఆవిష్కరణ సీనియర్ కామ్రేడ్ స్వామి గారు ఆవిష్కరించడం జరిగింది। మరి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం మహాసభలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది। మరి ఏదైతే వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇవాళ 100,000 ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పినది, కానీ ఎక్కడ కూడా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు। ఇవాళ అగ్నిపథం పెట్టి ఇవాళ మొత్తం కూడా అన్ని రాష్ట్రాలలో ఇవాళ బీహార్లో యూపీలో అక్కడ ధ్వంసం చేస్తే ఎవరి మీద కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితిలో, మరి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ మీద దాడి జరిగితే, రైల్వే స్టేషన్లో దాడి జరిగితే ఒక వ్యక్తి కూడా చనిపోవడం అనేటువంటి జరిగింది। అంటే బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో అత్యక జరిగితే ఇలాంటి దుష్కరణలు జరుగుతూ ఉంటే వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టకుండా మరి వాళ్ళ ఇక్కడ కాల్చి చంపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వల్ల తెలంగాణలో జరుగుతూ ఉన్నది। ఏదైతే విభజన హామీల చట్టాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఇప్పటిదాకా నెరవేర్చకపోవడం నిజంగా సిగ్గుచేటు।